హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్. వినాయక చవితి వస్తుంది కదా, ప్రసాదాలు ఏమేమి చేయాలి, ఏమైనా టెన్షన్ పడుతున్నారా? మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఒకటే పిండి కలిపితే మనకు 5 రకాలుగా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందండి, అంటే కొంచెం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చెప్పేసి అందుకే వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. మా బుల్లి గణపయ్య ఎలా ఉన్నాడు? గణపయ్య బాగున్నాడు కదా, క్యూట్గా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 1 కప్ వరకు బియ్య పిండి తీసుకున్నానండి. ఇది నేను పట్టించింది కాదు, మనకు షాప్లలో దొరుకుద్ది కదా అదే బియ్య పిండి. ఎంత అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. తీసుకొని కడాయిలోకి వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత చిటికెడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్లలో మనకు ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ షుగర్ కొంచెం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అంటే ఎక్కువ వేయాలని కాదు, కొద్దిగా వేసుకుంటే చాలు. వేసిన తర్వాత వాటర్ మరిగించుకోవాలి. మరిగేటప్పుడు మనం బియ్య పిండిని వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకోవాలి వాటర్లో మిక్స్ అయ్యేలాగా. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మొత్తం మనకు వాటర్ దగ్గర పడింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసి దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి, మూత పెట్టుకొని. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మనం కలపలేమండి, అందుకే దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చేద్దాము. నేను 1 కొబ్బరి వరకు తీసుకున్నాం, అంటే 1/2 చెక్క ఉంటుంది. ఇది మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు కొబ్బరి పొడి తీసుకున్నానండి, ఇది పచ్చి కొబ్బరి. తర్వాత అదే కప్పుతో మనకి 1/2 కప్ లేదా 1/3 కప్ వరకు బెల్లం వేసుకోవచ్చు. అంటే 1/2 కప్ వేస్తే కొంచెం నార్మల్ స్వీట్ ఉంటుంది, హెవీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా 1/3 కప్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఆపామనుకోండి కొబ్బరి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇలా కలిపిన తర్వాత ఇది మనకు కలర్ చేంజ్ అయింది కదా, ఇక్కడ నేను 1/3 కప్ వరకు బెల్లం వేశానండి. వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 చేతితో ఫోన్ పట్టుకుంటూ 1 చేతితో కలపడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే మొత్తం మిక్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను. నాకు ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు హెల్ప్కి, ఒకదాన్నే తీసానన్నమాట. ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. 4-5 వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ మనకి స్వీట్లలో వేస్తే బాగుంటుంది కదా. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇది ఇక్కడ గోరువెచ్చగా ఉండాలండి. ఇక్కడ మనం వాటర్ ఇలా అప్లై చేస్తూ పిండి మిక్స్ చేసుకోవాలి. మనకి కొంచెం పొడి పొడిగా ఉంది, వాటర్ సరిపోలేదు అనుకున్నా సరే మనం ఇలా వాటర్లో చెయ్యి ఇట్లా అద్దినట్టుగా చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకు నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి కూడా 1 టీ స్పూన్ వరకు ఇలా వేసుకుంటే పిండి మనకు స్మూత్గా ఉంటుంది. మనం చేసేటప్పుడు కూడా కొంచెం మోదకైనా కానీ, మోదకాలు నెక్స్ట్ ఉండ్రాలు ఏవైనా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటాయి. ఇలా కొంచెం నెయ్యి అప్లై చేస్తూ కొంచెం వాటర్లో ఇలా అద్దుతూ పిండి మొత్తం మనకు చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సరే కదా, ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను, ఇలా కలుపుకోవాలి. ఇక్కడ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మన నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు ఉండాలి. నేను ఇక్కడ 5 రకాలు ప్రిపేర్ చేశానండి, అంటే 5 షేప్స్. మనం వినాయకునప్పుడు ప్రసాదాలు 3 తీర్లన 5 తీర్లన పెట్టాలి అనుకుంటాం కదా, ప్రిపేర్ చేయాలి అంటే ఏమేమి చేయాలో అర్థం కాదు. ఇట్లా 4-5 రకాలు కలిపి అడ పెట్టుకొని ప్రిపేర్ చేయాలని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటే పిండి కలుపుకున్నప్పుడు మనం ఇట్లా 5 రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బాల్స్ చేశాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పొడి పిండి అప్లై చేసుకుంటూ దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకు ఒక చిన్న బౌల్ షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి. ఇక్కడ నేను 1 మాత్రమే చేశానండి, మొత్తం 5 ప్రిపేర్ చేశాను కదా, 5 కాకుండా 1 ఎలా చేయాలో చూపించి మిగిలినవి తర్వాత ప్రిపేర్ చేశాను. మనకు వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండాలని చెప్పేసి 1 మాత్రమే చూపించాను ఇక్కడ. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకోవాలి మధ్యలో. చూసారు కదా, ఈ షేప్లో ఇలా కొంచెం పెట్టుకుంటే చాలు. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, రౌండ్గా మనకు మధ్యలో పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకోవాలి. ఇది మనకు క్రాక్స్ లాగా ఉన్న పగిలినట్టు అనిపించినా సరే కొద్దిగా పైన వాటర్ ఇలా అప్లై చేస్తూ చేసామనుకోండి మనకు అలా పగిలినట్టు ఉంటుంది కదా, అది కూడా కనిపించదు, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి పూర్ణం ఉండ్రాళ్ళు.
ఇప్పుడు మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో దానిలాగానే చేసుకోవాలి. ఇలా పొడిపిండి అప్లై చేసుకుంటూ చేయాలి. మనకు చిన్న బౌల్ షేప్లో చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత మనం కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత దీన్ని మెల్లగా ఇలా క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇలా క్లోజ్ చేసి మనకి మోదక్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చండి. మనకు ఆ మిషన్స్ అవి లేకపోయినా కానీ ఇలా చేతితో కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఘాట్లుగా పెట్టుకోవాలి. దీనికి మనం ఇలా పొడిపిండి అప్లై చేస్తూ షాక్ ఇలా పెట్టామనుకోండి, మనకి దీన్ని ఆవిరి మీద ఉడికిస్తాం కదా, అప్పుడు క్లోజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మన ఛానల్లో పాల తాలికలు అలాగే కుడుముల వీడియో కూడా ఉందండి. ఆ వీడియోకి సంబంధించిన ప్లేలిస్ట్ ఈ వీడియో లాస్ట్లో పెడతాను, మీకు కావాలి అంటే చెక్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా బాగుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఉండ్రాలు అలాగే మోదకాలు. నెక్స్ట్ వచ్చేసి కుడుములు అండి. కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను మన వెజిటేబుల్స్ కవర్స్ వస్తాయి కదా, దాన్ని యూజ్ చేశాను. మనకి కింద కవర్కి అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసుకోవచ్చు. మీ దగ్గర అరిటాకు అవి అందుబాటులో ఉంటే వాటి మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఆయిల్ కవర్స్ ఏదున్నా సరే దానికి అందుబాటులో ఉన్న దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టిన తర్వాత చివర్లు కొంచెం ఇలా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే తీసేయండి, లేకుంటే దాన్ని అలాగే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇటు సైడ్ తక్కువగా ఉంది కదా, దీన్ని నేను ఇక్కడ తీయలేదు, ఒక సైడ్ తీసేసాను. వీటిని ఇలా రౌండ్గా చేసి దీన్ని ఇలానే కావాలి అంటే చేసుకోవచ్చు. లేదా మనకు కుడుము షేపే కావాలి అనుకుంటే మన ఫింగర్స్ ఇలా పడేలాగా ప్రెస్ చేయండి. ఒత్తినాం అనుకోండి, ఇలా గట్టిగా ఒత్తితే మనకు అక్కడ షేప్ వచ్చేస్తుంది. చూడండి కుడుము షేప్ బాగుంది కదా. వీటిని కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా ఒకటే చూపించాను, మిగిలిన నాలుగు తర్వాత ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి జిల్లేడు కాయలు అండి. జిల్లేడు కాయలు కూడా వినాయకుడికి చాలా ఇష్టం కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటిని కూడా మనం ఇంతకుముందు ఎలా అయితే చేసామో కుడుములు సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇలా చేసిన తర్వాత స్టఫింగ్ పెట్టి ఇప్పుడు క్లోజ్ చేయాలి. చేసుకొని ఇక్కడ నేను సైడ్ సేమ్ కట్ చేయలేదు, దీన్ని అలాగే వదిలేసా. మీకు సైడ్స్ ఇలా వద్దు, నీట్గా రావాలి అనుకుంటే మనకు గరిజలు చేసేది ఉంటుంది కదా మిషన్, దాంతో ఒక స్పూన్తో ఇలా సైడ్ అట్లా కట్ చేసినట్టు అన్నాం అనుకుంటే షేప్ వస్తుంది. ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు వద్దు అనుకుంటే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు అండి, చప్పటి ఉండ్రాళ్ళు. అంటే మధ్యలో మనం స్టఫింగ్ ఏం పెట్టకుండా చిన్న చిన్న బౌల్స్లో ప్రిపేర్ చేస్తున్నాం. గణేశుడికి ఈ చప్పటి ఉండ్రాళ్ళు అంటే స్వీట్ లేకుండా చాలా ఇష్టం అంట, మీరు కూడా ప్రిపేర్ చేయండి. మన బొజ్జ గణపయ్యకు నచ్చిన నైవేద్యాలను సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న చిన్న బౌల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి, చిన్న సైజులో. ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేశానండి. ఇక్కడ వచ్చేసి జిల్లేడు కాయలు అలాగే కుడుములు ఉండ్రాళ్ళు వీటన్నిటిని మన ఇడ్లీ పాత్రలో ఉడికిచ్చానండి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకోవాలి, దీనికి ఆయిల్ అప్లై చేయాలి. మనకి సెంటరే కాకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి, మనకు అతుక్కోకుండా ఉంటుంది ఇలా మొత్తం అప్లై చేయడం వల్ల ఆయిల్ని. ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని పడతాయో పట్టిన వరకు పెట్టండి. మొత్తం నిండుగా పెట్టి పెట్టామనుకోండి మొత్తం ఇట్లా ఒత్తుకున్నట్టు అవుతాయి. అలా కాకుండా మీకు ఇక్కడ నేను నాలుగు నాలుగు పెట్టాను, ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు. ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, మనకి ఇక్కడ షేప్ మన ఇడ్లీది వస్తే చూడండి సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఇడ్లీ షేప్ అది వచ్చేలా పెట్టకుండా సైడ్కి తిప్పి పెట్టండి. అలా అయితే మనకు ఒత్తుకోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఉండ్రాలు పైన వేసాను. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నాకు ఇంట్లో ఇడ్లీ పాత్ర పాడైంది, మళ్ళీ తీసుకోలేదు. ఇంట్లో ఇడ్లీస్ ఎక్కువగా తినరు, అందుకే మళ్ళీ కొనలేదు. ఇవి ఉడికిన వెంటనే మనం తీయకూడదండి, తీసామనుకోండి మొత్తం ఇలా మనకు అతుక్కున్నట్టుగా ఉంటాయి. కొద్దిసేపు అలా వదిలేయాలి. ఇక్కడ వచ్చేసి చిన్న గణపయ్యను పెట్టాను, అలాగే ప్రసాదాలను పెట్టాను. చూసారు కదా ప్రసాదాలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మనం ఒకటే పిండి కలిపి టెన్షన్ లేకుండా ఇలా ప్రిపేర్ చేయండి. ఈ వినాయక చవితిని మంచిగా సెలబ్రేట్ చేయండి.
మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.